ఇప్పుడు ఆయన ఒక పోలీస్ అధికారిగా రాజీనామా చేశారు, రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిన్సియర్గా ఒక ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టుతూ ప్రకటించింది. ఇది ఈ రాజీనామాను ఆమోదించకుండా ఇవాళ ప్రభుత్వం చెప్పు తన చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఈరోజు, ఇది ఎంత చౌకబారు కుట్రలు అనేటటువంటిది ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆయనేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తీసుకురాలేదు, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఆమోదించకుండా ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, దీన్ని ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది పదే పదే రోజు నిరూపించుకుంటున్నాడు ఆయన. ఒక సీఐని చూసి అంటే ఏంటి అసలు, మీ రాజీనామా ఆమోదించకపోవడం వెనుక ఏంటి మీ మతలబు, పోలీసు వ్యవస్థను మీరు ఎట్లా ఉపయోగించుకున్నారో తీరు బయటకు వస్తుంది అనేటటువంటి భయమా, లేకపోతే ఆయన ఏమన్నా మాట్లాడతాడనేటటువంటి భయమా, ఇంకా మీ చెప్పు చేతల్లోనే ఉంచుకోవాలనేటటువంటి భయమా, లేకపోతే అనంతపురం జిల్లాలో మీరు చేసినటువంటి మీ గూండాగిరి నాయకులందరూ గుట్టు రట్టవుతుంది అనేటటువంటి భయమా? ఎందుకు ఆయన రాజీనామాను ఆపాదించడం లేదు? ఒక బీసీ నాయకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకూడదా? ఎంపీగా పోటీ చేయకూడదా? పోలీస్ అధికారులు అయినంత మాత్రాన వాళ్ళు ఒక ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి రావాలనుకోవడం బీసీలు చేస్తున్నటువంటి తప్ప, ఒక బీసీ సామాన్య బీసీకి ఒక ఎంపీగా పోటీ చేసేటటువంటి హక్కు అర్హత మీరు నిరాకరిస్తారా? ఏంటి మీరు చెప్పదలుచుకున్నది? ఏం సంకేతం ఇస్తున్నారు ఇవాళ బీసీ ప్రజలకి? సీట్లు ఇవ్వరు, మీ పార్టీలో సీట్లు ఇవ్వరు, బీసీలకు ఏమీ చెయ్యరు మీ పరిపాలనలో. ఒక బీసీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వస్తే, దానికి ఒక మా పార్టీ ఒక అగ్రపీఠం అగ్రస్థానం కల్పిస్తే దానికి కూడా అవకాశం ఇవ్వరు? తొండి రాజకీయం అండి ఇది. ఇంత తొండి రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఎన్ని విషయాల్లో ఎట్లాంటి కుట్రలు పన్నుతున్నారనేటటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కళ్ళకి కట్టినట్టు రోజుకొక సంఘటన, వీళ్ళ దుష్ట రాజకీయం అనేటటువంటి రాజకీయాలు ఈ రకంగా చేస్తారనేటటువంటి అభిప్రాయాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.